నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి, డాక్టర్ కల నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోస్లైట్స్ విజయవాడ. 4984821888. శ్రీకాకుళం పార్లమెంట్ పేరాడ తెలక్ కళింగ బిసి. విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పు కాపు బిసి. విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పు కాపు బిసి. అనకాపల్లి బిసి. అరకు చెట్టి తనూజారాణి వాల్మీకి ఎస్టీ. కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసి. అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సి. రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బిసి. నరసాపురం గూడూరు ఉదయ ఉమాబాల శెట్టిబలిజ బిసి. ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ్ యాదవ బిసి. మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసి. విజయవాడ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసి. గుంటూరు కిలారి వెంకటరోసయ్య కాపు ఓసి. నర్సరావుపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ యాదవ బిసి. బాపట్ల నందిగం సురేష్ బాబు ఎస్సి. ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డి ఓసి. నెల్లూరు వేణుంబాక విజయసాయిరెడ్డి గారు రెడ్డి ఓసి. తిరుపతి మద్దిల గురుమూర్తి ఎస్సి. చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సి. రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి రెడ్డి ఓసి. కడప వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డి ఓసి. కర్నూలు బివై రామయ్య బోయ బీసీ. నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి రెడ్డి ఓసి. ఇందూపూర్ జ్వలదరసి శాంత బోయ బీసీ. అనంతపూర్ మల్లగొండ్ల శంకరనారాయణ కురుబ బీసీ. అందరికీ నమస్కారం అండి. గత సంవత్సరం 2019లో నేను కలిసి సీట్లు అనౌన్స్ చేశాము. మళ్ళీ 2024 కూడా మా ఇద్దరిని పిలిచి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటామండి. సీట్ ఇచ్చిన దానికంటే మళ్ళీ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని లిస్టు చదివించిన దానికి చాలా సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే మునివేళ్లతో కూడా ముట్టుకోవడానికి ఇష్టపడిన చాలా సమాజం నుంచి వచ్చిన వాళ్ళం. చాలామంది దగ్గర అవన్నీ కూడా అవమానాలు పాలయ్యి అవమానాలు చేయబడి వచ్చిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని నా వాళ్ళు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్పి చెప్పడమే కాకుండా చేసి చూపించి ఇవాళ మా అందరికి కూడా ఒక నమ్మకం ఒక భరోసా ఒక దిక్చూసిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం మా జీవితాల్లో వెలుగులు నింపడం చాలా సంతోషకరమైన విషయం. గతంలో ఎవరు చెప్పిన మాటలుగాను ఓట్ల కోసం చెప్పిన మాటలుగానే మిగిలిపోయాయి. ఎప్పుడో ఒకప్పుడు మమ్మల్ని అంటూ అత్తుకునే వ్యక్తి మమ్మల్ని వాసన వస్తున్నారు పక్కనకు వెళ్ళండి అనే వ్యక్తులు కాకుండా దగ్గరకు రమ్మని కౌగిలించుకునే వ్యక్తులు ఏదో ఒక రోజు రాకపోతారనుకునే సందర్భంలో మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత ఆయన చనిపోవడం మా జీవితాల్లోనైతే వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి వల్లనే మేము ఆర్థికంగా బలపడ్డాం. ఆయన వచ్చిన తర్వాత రుణమాఫీ జరగనివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, కరెంటు బిల్లు కట్టక గత ప్రభుత్వ హయాంలో మా మోటార్లన్నీ పీకి గుంటూరు మరి ఎస్సీ కార్పొరేషన్లో తీసుకెళ్లి పెట్టిన సందర్భం దాదాపుగా 70 మోటార్లు తీసుకెళ్లి కరెంటు మోటార్లు తీసుకెళ్లి కరెంటు బిల్లు కట్టలేదు. అప్పుడు బిల్లు అంతా ఉండేది కాదు, 15 రూపాయలు 20 రూపాయలు బిల్లు ఉండేది. ఆ బిల్లు కట్టినప్పటికి కూడా మోటార్లన్నీ తీసుకెళ్లి టీడీపీ ప్రభుత్వం అవన్నీ తీసుకెళ్లి ఒక చోట గుట్టగా పెడితే మేము 100ల సార్లు తిరిగినా కానీ ఆ మోటార్లు ఇవ్వలేదు, పైర్లన్నీ వదిలేసిన సందర్భం. కానీ అదే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రావడం, అదేవిధంగా మా అందరినీ ఆదుకోవడం, బ్యాంకు లోన్ పెట్టినప్పుడు లోన్ రద్దు అవ్వడం, మేము ఇందిరమ్మ కాలనీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు కూడా ఉండే ఇల్లు అదే, ఇన్ని రకాలుగా మాకు మేలు చేసిన రాజశేఖర రెడ్డి గారిని చూసాం. ఆ తర్వాత జగనన్న అది కాదు అన్నట్టుగా మా అందరిని అక్కుని చేర్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపి మా అందరినీ మరి తన సొంత మనుషుల్లాగా తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ఈ రాష్ట్రం మొత్తం మీద ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆదరిస్తూ ఉన్నారు.
ఇవాళ ఎవరు ఎంతమంది కలిసి వచ్చినప్పటికి కూడా రేపు భవిష్యత్తు దేవుడు పైన దేవుడు నిర్ణయించేది ఒకే ఒకటి, ఆయన ఆలోచన కలిగిన వ్యక్తినే ముందుకు తీసుకెళ్తాడే తప్ప మరో వ్యక్తిని ఆయన తీసుకెళ్లే ఉద్దేశం లేదు. కాబట్టి ఇంత మంచి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటుంది తప్ప మా వంతు మేమేం చేయగలిగే పరిస్థితి కాదు. ఎప్పుడు ఏదున్నా మాకు జగనన్న కోసం పనిచేయడమే తప్ప మరొకటి ఆశించకుండా జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ.